అవన్నీ వస్తున్నట్టా లేనట్టా అనేటువంటి ఆలోచనలు, క్వశ్చన్లు, వీటన్నిటికీ సమాధానాలు వచ్చాయని చెప్పాలి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్లిపోతూ మాట్లాడుకోవాల్సింది స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన ఎమర్జెన్సీ సినిమా సెన్సార్ మొత్తానికి పూర్తయింది. సినిమా UBI సర్టిఫికెట్ అందుకుందనమాట. చాలా సన్నివేశాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఆయా సీన్స్ లో తొలగించడమో లేక వాటి స్థానంలో కొత్తవి యాడ్ చేయటమో చేయాలి అని చెప్పి సినిమా టీమ్ కి సూచించడం జరిగింది అనమాట. సో బంగ్లాదేశ్ శరణార్థులపై పాకిస్తాన్ సైనికులు దాడి చేయడం, ఒక చిన్నారి ముగ్గురు మహిళలను శిరచ్ఛేదం చేయడం వంటి సన్నివేశాన్ని మార్చాలని చెప్పారట. భారత మహిళలను కించపరిచేలా నిక్సన్ పాత్ర చేసినటువంటి వ్యాఖ్యల్ని, అలాగే బంగ్లాదేశ్ శరణార్థులు కోర్టు తీర్పుల సమాచారం ఎక్కడిది, ఆపరేషన్ బ్లూ స్టార్ ఫుటేజ్ అనుమతికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు కూడా కోరటం జరిగింది. భారతదేశంలో చీకటి రోజులుగా పిలిచేటువంటి ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా రూపొందించబడినటువంటి సినిమా. మరి సెన్సార్ బోర్డుకు అందినటువంటి ఒక లేఖ ద్వారా కంగన ఈ విషయంపై ఒక బెదిరింపు కూడా ఎదుర్కోవడం జరిగింది. సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నా వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం అయితే లేదు, నా సినిమా కోసం నేను పోరాటం చేయడానికి సిద్ధం, ఇందుకోసం నేను న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాను అని చెప్పి కంగన బాంబే హైకోర్టును సంప్రదించగా ఆమెకు ఊరటైతే గనక లభించలేదు. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్పి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తాము ఆశించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసినటువంటి సంగతి అయితే తెలిసింది. సెన్సార్ కార్యక్రమాలు ఆలస్యం కావడంతో ఈ నెల 6th రిలీజ్ కావాల్సినటువంటి సినిమా కాస్త వాయిదా పడింది అన్నమాట.